దివంగత నేత మాజీ విద్యాశాఖ మంత్రి బల్లి దుర్గాప్రసాదరావు 68వ జయంతి వేడుకలు మంగళవారం వాడవాడల వైసీపీ నాయకులు కార్యకర్తలు బల్లి అభిమానులు ఘనంగా నిర్వహించారు. బల్లి దుర్గాప్రసాదరావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మాజీ మంత్రి దివంగత నేత బల్లి దుర్గాప్రసాదరావు 68వ జయంతి వేడుకలను డీవీఎంసీ సభ్యులు వాకాటి ప్రభకరావు, చిల్లకూరు జడ్పీటీసీ మన్నెం శ్రీనివాసులు ఆధ్వర్యంలో గూడూరు స్థానిక టవర్ క్లాకు సెంటర్ వద్ద దుర్గాప్రసాదరావు అభిమానులు నాయకులు నిర్వహించారు. కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా డీవీఎంసీ సభ్యులు వాకాటి ప్రభాకర్, చిల్లకూరు మండలం జడ్పీటీసీ మన్నెం సీనయ్య, అటవీశాఖ విశ్రాంత ఉద్యోగి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చిన్న వ్యక్తి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి కూడా నేను ఉన్నాను అని ఒక ధైర్యం ఇచ్చినటువంటి ఒక గొప్ప మహిమ ఒక వ్యక్తి ఆయన. ఎవరైనా సరే ఒక టీ షాప్ దగ్గర మొదలుకొని ఒక పెద్ద బిల్డింగ్ దాకా ప్రతి ఒక్కరితో కూడా మమేకమైనటువంటి గొప్ప మహనీయమైనటువంటి వ్యక్తి. అందరినీ ఎవరిని కూడా కాదు అని అనుకున్న అందరి మీద భుజాల మీద చేయి వేసుకుని నడిపించినటువంటి మహానుభావుడు. రాజకీయాల విషయంలో పక్కన పెడితే వ్యక్తిగతంగా తనతో ఉండేటటువంటి మంచి ఆ యొక్క స్నేహభావాన్ని, తనతో స్నేహం చేసిన వాళ్ళని ఎవరిని ఏ సందర్భంలో కూడా ఇప్పటిదాకా నాకు తెలిసి శత్రుత్వం లేకుండా ఒక అజాత శత్రువుగా మిగిలినటువంటి గొప్ప వ్యక్తి. వారి యొక్క 68వ జన్మదిన మహోత్సవాన్ని ఇవాళ ఇక్కడ గూడూరులో పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం అయితే అనుకోకుండా కళ్యాణ్ అన్న గారు కూడా ఇవాళ వారణాసిలో వ్యక్తిగతమైన కార్యక్రమాన్ని వారు కూడా రాలేని పరిస్థితుల్లో ఒక అవకాశాన్ని నాకు కల్పించి ఇక్కడ రావడం జరిగింది. నేను బాగా నాకు గుర్తు అనేక పర్యాయాలు అందరినీ నేను కలిసిన సందర్భంలో ముఖ్యంగా 2019 ఆ టైంలో మనకి 20 టైం 19 ఆ సమయంలో గమనిస్తే ఇప్పుడు 20లో తిరుపతిలో ఉన్నారు. అప్పుడు ఎంపీగా ఇక్కడ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని సమస్యలు వచ్చాయి. వెంటనే సమస్యను అంతా తీసుకెళ్ళి కరోనా టైంలో ఇదేనా ఈ ప్రాబ్లం ఉంది దీని విషయంలో మీరు కొంచెం చూడాలంటంగానే గంట నాకు ఫోన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేశాను, అక్కడ వాళ్ళ పరిస్థితి ఏందో కనుక్కోండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మంచి అంటే ఎవరికైనా కూడా ఓ చిన్న ఆపద కలిగింది అని అంటగానే నేను ఉన్నాను అని చెప్పగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ చిరంజీవిగా ఆయన మాత్రం అందరి హృదయాల్లో ఎప్పుడూ నిలిచిపోతారు. అలాగే నేను నిలిచిపోయి వారి అబ్బాయి కూడా ఇవాళ చూస్తే చక్కగా రాజకీయాల్లో మంచి ప్రావీణ్యంతో ముందుకు వెళ్తూ తండ్రికి తగ్గినటువంటి తనయుడుగా ప్రతి ఒక్కరికి కష్టాలని కూడా తాను పంచుకుంటూ వారందరికీ మంచి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి వారికి కూడా అమ్మవారు మంచి శక్తి ఇచ్చి ఇంకా మంచి స్థాయిలో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు ఇంకా అనేకం జరుగుతూ వారు ఎక్కడున్నా సరే మరొక జన్మ తప్పనిసరిగా ఎత్తుంటారు. ఎందుకంటే అటువంటి మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ జన్మించాలి, మళ్ళీ ప్రజోపసేవగా అనేక ప్రాంతాల్లో ఎక్కడో చోట ఉండాలి. కాబట్టి ఈ ఇక్కడ ఫలితం అంతా కూడా ఎక్కడున్నా ఆయనకు తగ్గి మళ్ళీ ఉన్నతమైన స్థితిలో అక్కడ కూడా ఎక్కడో ఉన్నారో అక్కడ వారు మంచిగా ముందుకెళ్లాలని కోరుకుంటూ అలాగే ఇవాళ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు సుపరిచితులు గూడూరు శాసనసభ్యులుగా 4 సార్లు తిరుపతి పార్లమెంటు సభ్యులుగా 1 సారి ఉండి మనకు అందరికీ తెలుసు కరోనా టైంలో అకాల మరణం చెందటం చాలా తీవ్రం లోటు. అయితే ఆయనకి పార్టీలో అతీతంగా మన గూడూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో స్నేహభావంతో ఉండేవాడు. ఆయన అకాల మరణం చాలా తీవ్రం లోటు. అయితే ఏది ఏమైనా ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఒక రాజకీయ చైతన్యం తెచ్చిన మహానీయుడు. అట్ట టోళ్ళు అరుదుగా ఉంటారు. ఆయనకి గుర్తు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. అయినా కానీ ఆయన లేని లోటు చాలా బాధగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. దుర్గాప్రసాద్ గారు 4 సార్లు గూడూరు శాసనసభ్యులుగా, 1 సూర్య తిరుపతి పార్లమెంట్ సభ్యులుగా, 1 సూర్య రాష్ట్రం కూడా మంత్రివర్గంలో కేబినెట్లో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన మహనీయుడు. ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినా సరే ఎక్కడా గర్వపడి గర్వించుకున్నది లేదు. ఆయన ఈరోజు కీర్తి చేసులు శ్రీ బల్లి దుర్గాప్రసాదరావు గారు 68వ జన్మదిన కార్యక్రమంలో
నేను పాల్గొనడం చాలా సంతోషకరం. నేను ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు నాకు పని మీద ఆయన ఆఫీస్కి పోతే ఆయన లెటర్ పడించి ఏం రాసుకుంటారు రాసుకుంటే నేను సంతకం పెడతాను అన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే పోయినా కూడా అనుకుంటారు పనులు చేసేవాడు. అలాంటి వ్యక్తి 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సార్ ఎంపీగా, మన 1 సారి ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన పనిచేసిన టైంలో ప్రతి ఒక్కరికి ఏ బాధ ఉన్నా కూడా తన బాధగా భావించి వర్క్ చేసేవాళ్ళు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ శుభమస్తులో దసరా దీపావళి జాతర కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, నెల్లూరు.